రాష్ట్రంలో చిరు వ్యాపారులు వివిధ వృత్తుల వారి వ్యాపార అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న తోడు కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల మంగళవారం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 4 మండలాలకు 2,08,80,000 రూపాయలు సీఎం జగన్ చిరు వ్యాపారులు సంప్రదాయ వృత్తి దారులకు పెట్టుబడి నిమిత్తం వారి వ్యాపార అభివృద్ధి కొరకు వడ్డీ లేని పెట్టుబడి కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా ఆ కార్యక్రమాన్ని జగ్గంపేటలో జగనన్న ప్రారంభించే వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల వరకు శ్రీనిధి బ్యాంక్ ద్వారా వడ్డీ లేని రుణాన్ని ఆర్థిక సాయం అందిస్తున్నారని అన్నారు. చిరు వ్యాపారులు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ చేసుకోవాలని జగనన్న తోడు 2వ దఫా కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. అనంతరం లబ్ధిదారులకి ఎమ్మెల్యే జ్యోతుల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనపారెడ్డి సుబ్బారావు, బొమ్మి రఘురామ్, అత్తులూరి రాఘబాబు, 4 మండలాల ఎంపీడీఓలు, జగ్గంపేట ఎస్ఏ రామకృష్ణ, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. పురస్కరించుకుని సంఘీభావంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారుల ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఆ కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేసి అన్ని రకాలుగా కూడా ఏ ఒక్కరు కూడా చిరు వ్యాపారులు ఇబ్బంది పడకూడదు, అదేవిధంగా ఈ కరోనా సమయంలో వారందరికీ కూడా చేయూతగా ఉండాలి, వారందరికీ వెన్ను దన్నుగా ఉండాలనేటువంటి ఏకైక కారణంతో మా ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పురస్కార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా పనులు లేని టైంలో కూడా చిన్న చిన్న చిరు వ్యాపారులు ఏదో వారికి ఒక చేయూత చేదోడు కింద ఉంచడం కార్యక్రమంతో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.